తెలంగాణలో ఎన్నికల ప్రచారాలు జోరందుకున్నాయి. గ్రేటర్ హైదరాబాద్ గోషమహల్ నియోజకవర్గంలో మాజీ మంత్రి ముఖేష్ గౌడ్ ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర అభివృద్ధి కాంగ్రెస్తోనే సాధ్యమన్నారు. గోషమహల్లో మతానికి అభివృద్ధికి మధ్య ఎన్నికలు జరుగుతున్నాయంటున్న ముఖేష్ గౌడ్తో మా ప్రతినిధి శంకర్ ఫేస్ టు ఫేస్. తెలంగాణలో అన్ని పార్టీలు ప్రచారాల్లో జోరందుకున్నాయి. ఇందులో భాగంగానే గ్రేటర్ హైదరాబాద్లోని గోషమాల్ నియోజకవర్గంలో మాజీ మంత్రి ముఖేష్ గౌడ్ కూడా ఈరోజు ప్రచారం చేపట్టడం జరిగింది. అయితే మాజీ మంత్రి ముఖేష్ గౌడ్ ఆధ్వర్యంలో టీఆర్ఎస్ సంబంధించిన నాయకులంతా కూడా ఈరోజు ఆయన ఆధ్వర్యంలో చేరడం జరిగింది. సార్, చెప్పండి, ప్రచారం ఏ విధంగా జరుగుతుంది? ఈసారి మీ గెలుపు ఏ విధంగా ఉండబోతుంది? ప్రచారము మేము ఈ రోజు నుంచి కాదు, ఒక నెల రోజుల నుంచే స్టార్ట్ చేసినాము. బ్రహ్మాండమైన స్పందన ఉన్నది. ఆ స్పందన చూసి మిగిలిన టీఆర్ఎస్ నాయకులు ఎవరైతే కాంగ్రెస్ నుంచి అక్కడ పోయి ఏదైతే ఉన్నారో వాళ్ళంతా కూడా ఇప్పుడు ఇవాళైతే భారీ ఎత్తున ఇంతకుముందు కూడా చేరికాయారు. ఈరోజు కూడా భారీ ఎత్తున మా కార్పొరేటర్ రాజు గారి ఆధ్వర్యంలో చాలామంది వచ్చి జాయిన్ అవ్వడం జరిగింది. ముఖేష్ గౌడ్ 4.5 సంవత్సరాలు ప్రజలకు అందుబాటులో లేడని మీ పైన విమర్శ కూడా వినపడుతుంది. అన్ని తప్ప మాట్లాడు. ఆఫీస్ ఉన్నది, స్టాఫ్ ఉన్నది, నేనున్నా సాయంత్రం పూట 2 గంటలు కానీ పొద్దున్న 2 గంటలు కానీ ఈడొచ్చి కూర్చుండుకము, వాళ్ళతో కలుసుకోము, చేతనైనంత వరకు ఏం పనులు చేపియాలో వాళ్ళు చేసే ప్రయత్నం అయితే కొన్ని అయినాయి, కొన్ని కాలేదు, కానీ ప్రయత్నం మాత్రం బరోబ్బరు చేసినాం 4 ఏళ్ళ నుంచి. ఇక్కడ మీకు ప్రధానమైన పోటీదారులు ఎవరనుకుంటున్నారు? ప్రధానమైన పోటీదారు అంటే మతతత్వ పేరు చెప్పిన చెప్పుకొని వస్తున్న రాజాసింగ్ ఒకడు ఉంటాడు. ఇక ఇంకోటి రాఠోడు. వీరు ఇద్దరు కూడా ఆర్ఎస్ఎస్ మైండ్ ఉన్న వ్యక్తులు. సెక్రలర్ అంటే మనం తప్పితే ఇంకెవరు లేరు. ఆడ ప్రజలకు ఒకటే చెప్తున్నా, అభివృద్ధి మీద ఓటేస్తారా లేక ఇంతకుముందు మతం పేరు మీద ఓటేసారు, నన్ను పొడగొట్టుకున్నారు. ఈరోజు అభివృద్ధి చూస్తే ఏం లేదు. వాళ్ళు ఒక్కసారి కూడా మీ గలీలలోకి వచ్చింది లేదు, ఒక పని చేసింది లేదు. అదే అభివృద్ధి చూసి ఓటేస్తారా, మతం చూసి ఓటేస్తారా అని అడుక్కడం జరిగింది. దానికి బ్రహ్మాండమైన రెస్పాన్స్ వస్తున్నది. మీరే చూస్తున్నారు కదా, చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది. ఈ మహాకూటమికి ఇది ఓ పెద్ద మెజార్టీతో ఉంది. వాళ్ళకి బహుమతి ఇవ్వబోతున్నాం, నేను కానీ మా కార్యకర్తలే కానీ. నేను 3 ఏళ్ళు టీఆర్ఎస్లోకి వెళ్ళాను బట్టు నాకు అక్కడ ఏంటిదంటే ఒక డిసిప్లిన్ అన్నది కనిపించలేదు. పార్టీ నాయకులు ఉన్నారు, మొదలు ఇవ్వడి దారిలో నాయకులు అందరు పెద్ద లీడర్లు, కాన్స్టిట్యున్సీలో ఒక పెద్ద దిక్కే లేదు. వాళ్ళు కొట్టుకోవడం వాళ్ళు. మెయిన్ థింగ్ ఏంటిదంటే నేను కాంగ్రెస్లో ఉన్నప్పుడు అన్న టైంలో కార్పొరేటర్ ఉండే, ఆ టైంలో ఉన్నప్పుడు డెవలప్మెంట్ నియర్ అబౌట్ నా సుల్తాన్ బజార్ ఏరియాలను 20 కోట్ల పనులు చేపించాం పూర్తిగా. దాని తర్వాత ఇప్పటిదాకా ఒక్క అభివృద్ధి పని కాలేదు, ఒక్క డెవలప్మెంట్ కాలేదు. మా కార్పొరేటర్ వస్తారు, ఇన్ఛార్జ్ వస్తాడు, ఏదో ఇన్స్పెక్షన్ అని తిరుగుతారు, మాగారు ఏం డెవలప్మెంట్ అన్నది ఒక సింగిల్ ఒక్క రూపాయి డెవలప్మెంట్ కాలేదు. అందుకోసం మళ్ళీ నేను మా ఇంటికి మళ్ళా గర్వాపీసీ అంటారు కదా, మళ్ళీ నేను మా ఇంటికి మా అన్నదానికి మళ్ళీ రిటర్న్ అయినాను. ఎందుకంటే అన్న నాకు రాజకీయ గురు. 1989కెళ్ళి అన్న శిష్యుని, అన్న ఇంబడే పనిచేశాను. డే 1కెళ్ళి అన్నతోని అన్న నాకు అప్పుడు దీనికంటే ముందు డైరెక్టర్ ఇచ్చారు మార్కెటింగ్ కమిటీ. దాని తర్వాత అన్న కార్పొరేటర్ ఇచ్చారు, అది నిలబెట్టుకున్నాను అన్నతోని. ఈసారి అయితే 100% ఇక్కడ గోషామల్ కాన్స్టిట్యున్సీలో జెండా ఎగరేస్తాను. ఇది కాంగ్రెస్ పార్టీ జెండా, ఖచ్చితంగా గోషామాల్లో ఎగిరేస్తామంటున్నారు. ఇంకా పెద్ద ఎత్తున కూడా కాంగ్రెస్ పార్టీలో చేరికలు ఉండబోతున్నాయి. ఈసారి ముఖేష్ అన్న గెలుపు ఖాయమని చెప్పేసి కార్యకర్తలు అంతా కూడా చెప్తున్న పరిస్థితి. కెమెరామెన్ జాఫర్తో శంకర్, 99TV. For more updates, please subscribe 99TV Telugu.